अंदर की नमस्कार नेनु मी स्वप्न जीवित मस्त चैनल को स्वागत मन पिल की स्कूलों का लाइफ एम ने साधना मंच मेमरी स्किल्स उड़ाने बेसिक रिक्वायरमेंट वीडियो पिल मेमरी कॉन्सेंट्रेशन पेरगडानिकि टिप्स इंका वाल ब्रेन हेल्दी उड़ाने एम ती एम तीनकूद इंक अला आर्या चवान अने शेर चयबो पिल चे विषय में यह वीडियो बाग हेल्प सो वीडियो मिस्क लास्ट वरकू चूँ अलगे वीडियो लास्ट मंच आलोचन उ पिल वर्क मुझे मी मैं पीस्फुल काम का हापी का उम्मीदों को इंपारटेंट दाख संबंधी वीडियो मन ान चला उ सो तक चूँगी अला गुड हाबिट सिस्टम्स टाइम मेनेजेंट मोटिवेशन की संबंधी वीडियो चला उ डोंट मिस इट फर्स्ट टाइम यह चाने विजिटे तक ान सब्सक्राइब चेक अलगे नोटिफिकेशन कोसम बेल आइकॉन क्लिक सो इंक वीडियो स्टार्ट फर्स्ट मेमरी गुरी चेप्ता मन की वर्किंग मेमरी लेदा शॉर्ट टर्म मेमरी इंका लॉन्ग टर्म मेमरी उंटाई वर्किंग मेमरी अंटे इप्पुडु मनम एम पन चेस्तुन्नामो दानिकि संबंधिंचिन विषयालु होल्ड चेस्तुंदी इदि लिमिटेड कैपासिटी अंड टेंपररी लॉन्ग टर्म मेमरी अंटे एक्कुव कैपासिटी मन लाइफ लॉन्ग मेमरीज मनं नेर्चुकुन्नवि जरिगिनवि अन्नी कूडा अक्कड स्टोर अवुतायि वर्किंग मेमरी अनेदि रूट टु लॉन्ग टर्म मेमरी ఒక రకంగా లాంగ్ టర్మ్ మెమరీకి ఫౌండేషన్ అని చెప్పొచ్చు వర్కింగ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ వెళ్ళే రూట్ బ్లాక్ అయితే మెమరీ సరిగ్గా స్టోర్ అవ్వవు వర్కింగ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవ్వడానికి ఇంపాక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ అటెన్షన్ మనం చేసే పనిలో ఎంత అటెన్షన్ ఫోకస్ పెడతామో దాని బట్టి అంత స్ట్రాంగ్ గా లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది అంతగా అటెన్షన్ పెట్టకుండా ఏదో పైపైన్ చేస్తే అది మనకి ఎక్కువ రోజులు గుర్తుండదు అటెన్షన్ పే చేయాలి అంటే ఫస్ట్ అది ఇంట్రెస్టింగ్ గా ఉండాలి పిల్లలకి స్టడీస్ ని ఇంట్రెస్టింగ్ గా చేయాలి నేను ఆర్యకి ఇంట్రెస్టింగ్ గా చేయడానికి తను ప్రాక్టికల్ గా రిలేట్ అయ్యేలాగా తనికి తెలిసిన పీపుల్ తనికి లైఫ్ లో జరుగుతున్న విషయాలను ఎగ్జాంపుల్ గా చెప్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్పుడు తను బాగా కనెక్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ టీచ్ చేసేటప్పుడు తన కజిన్స్ నేమ్స్ యూస్ చేస్తాను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేసే యాక్టివిటీ ఇచ్చాను पैराग्राफ लो तन बागा रिलेट अयेला मा इंटि दग्गर जरिगे विषयं रासानु सो तन एक्साइटिंग गा फील अय्याडु इंट्रेस्टिंग गा दान्नि फिनिश चेसाडु पिल्ललु ओकसारी बुक्स तीयी चदुवु अंटे चदवरु अलांटप्पुडु मनमे बुक्स ओपन चेसि ए इदि भले उंदि अनि मनं एक्साइट अय्यि स्टार्ट चेस्ते वाळ्ळे वच्चि पक्कन कूर्चुंटारु सो पासिव गा बुक्स ओपन चेयि चदुवु अने कंटे मनं बुक्स ओपन चेस्ते वाळ्ळे कंटिन्यू चेस्तारु పిల్లలు విజువల్ ఫామ్ అంటే పిక్చర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ పిక్చర్ ఫామ్ లో బాగా గుర్తుండిపోతాయి సో నేను అందుకే యాక్టివిటీ బుక్స్ ఎక్కువ చేయిస్తాను ఈ మధ్య ఈ సెట్ ఆఫ్ గ్రామర్ యాక్టివిటీ బుక్స్ కొన్నాను మామూలుగా గ్రామర్ అంటే మనకి బోరింగ్ సబ్జెక్ట్ బట్ ఇలా పిక్చర్స్ ఫామ్స్ లో ఫన్నీ వేలో ఉన్నవి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చేయాలి అనిపించేలాగా ఉంటాయి ఈ బుక్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీకు కావాలంటే చూడండి నెక్స్ట్ అటెన్షన్ బాగా పే చేయాలి అంటే డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఉంటే అది స్ట్రాంగ్ గా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళలేదు సో చదివించేటప్పుడు అసలు డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి పక్కన టీవీలో సీరియల్స్ రన్ అవుతూ ఉండడం మనం ఫోన్ మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ తెలియకుండా డిస్ట్రాక్ట్ చేస్తాయి అలానే వాళ్ళు ఏమన్నా ఆడుకుంటున్నా యాక్టివిటీ చేస్తున్నా ఊరికే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కొంచెం రాంగ్ చేస్తున్న యాక్టివిటీని కంటిన్యూ చేయించడం బెటర్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఎంత ఎక్కువసేపు ఒక యాక్టివిటీ చేస్తే అంత బెటర్ మల్టీ టాస్కింగ్ లేదా ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి జంప్ అవడం అనేది మెమరీని ఇంపాక్ట్ చేస్తుంది ఫుల్ ఫోకస్ పెట్టి ఎక్కువసేపు టైం పట్టే యాక్టివిటీస్ చేస్తుండడం వల్ల మెమరీ కాన్సంట్రేషన్ రెండు పెరుగుతాయి పజిల్ సాల్వ్ చేయడం చెస్ లాంటి గేమ్స్ ఇక్కడ హెల్ప్ అవుతాయి బట్ ఆఫ్ కోర్స్ పిల్లలకి మనంత అటెన్షన్ స్పాన్ ఉండకపోవచ్చు సో మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళు చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి మనం డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవడమే నెక్స్ట్ రిపిటీషన్ ఇస్ ద మదర్ ఆఫ్ మెమరీ ఏదైనా మనం రీకలెక్ట్ చేసుకోకపోతే మెమరీస్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అందుకే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనకి స్ట్రాంగ్ గా గుర్తుంటాయి ఎందుకంటే అవి మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలానే ఎక్కువసార్లు మనం రిపీట్ చేసుకున్నవి గుర్తుండిపోతాయి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇలాంటి పాటలు మనం ఎప్పటికీ మర్చిపోము ఎందుకంటే మనం చిన్నప్పుడు చాలా సార్లు విన్నాం కాబట్టి సో బాగా గుర్తుండాలి అంటే రిపిటీషన్ స్టడీస్ పరంగా చెప్పాలి అంటే రివిజన్ అనేది చేయాలి నేను ఇప్పుడు ఎండ్ టర్మ్ ఎగ్జామ్స్ కి ఆర్యను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ లెసన్ చదువుతాడు
తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడు. తర్వాత తనకి ఏం అర్థమైందో చెప్పమంటాను. ఊరికే చెప్పడం కాకుండా ఇలా ప్రాపర్గా మమ్మల్ని ఫేస్ చేసి చెప్పమంటాను. మామూలుగా చదవడం వేరు, తిరిగి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆ నేర్చుకున్నది రీకలెక్ట్ చేసుకోవడం, దాన్ని వర్డ్స్లో పెట్టి మనకి చెప్పడంలో వాళ్ళకి ఇంకా బాగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ బుక్లో ఉన్నది యాజ్ టీజ్గా చెప్పమని చెప్పను, తనకి ఏం అర్థమైందో తన ఓన్ వర్డ్స్లో చెప్పమంటాను. ఇలా చెప్పించడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వర్క్ చేసినట్లు అవుతుంది. స్కూల్లో ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొత్తగా అనిపించకుండా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అని కూడా ఇలా చేయిస్తాను. నెక్స్ట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయిస్తాను. మ్యాచ్ ద ఫాలోయింగ్, మల్టిపుల్ చాయిస్, బ్లాంక్స్ ఇస్తాను. ఇలా వేరియస్ ఫామ్స్లో ఆన్సర్ చేయడం వల్ల తనకి మంచి రివిజన్ అవుతుంది, బాగా గుర్తుంటుంది. మనం ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగానే ప్రిపేర్ చేయొచ్చు. అవసరమైతే గూగుల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఒక విషయాన్ని మనం ఎన్ని ఎక్కువ విధాలుగా బ్రెయిన్లో కోడ్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. సో బయటికి తీసుకెళ్ళినప్పుడు తను చదివిన దానికి ప్రాక్టికల్గా రిలేట్ అయ్యేవి ఏమైనా కనిపిస్తే దాని గురించి గుర్తు చేస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మైండ్ని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేషన్ అంటే ఇంట్రెస్ట్, ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ కలిగించడం. మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన మైండ్కి ఎక్సర్సైజ్ ఉండాలి. లేజీ మైండ్కి లేజీ మెమరీ స్కిల్సే ఉంటాయి. కొంచెం ఛాలెంజింగ్ యాక్టివిటీస్ అంటే కొత్తవి నేర్చుకోవడం చేస్తూ ఉండాలి. ఎక్కువ టీవీ చూడడం మంచిది కాదు, అది ఒక ప్యాసివ్ యాక్టివిటీ. మెమరీ స్కిల్స్ షార్ప్గా ఉండాలి అంటే మైండ్కి పని పెట్టి యాక్టివ్గా చేసే వాటిలో ఇన్వాల్వ్ చేయాలి. దీనికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న హాబీ క్లాసెస్లో జాయిన్ చేయొచ్చు. డ్యాన్స్ నేర్పించడం, మ్యూజిక్ క్లాసెస్ జాయిన్ చేయడం, డ్రాయింగ్, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్, ఇలా ఈ రోజుల్లో మనకి చాలా క్లాసెస్ ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే స్కోప్ ఉన్న యాక్టివిటీస్కి రోజులో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే బాగుంటుంది. హెల్దీ బ్రెయిన్ కోసం ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ లేకుండా కార్ రన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయనట్టే ఫ్యూయల్ లేకుండా బ్రెయిన్ రన్ అవ్వాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మన బ్రెయిన్ మెమరీ బాగుండాలి అంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్డే ఫ్యూయల్. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ప్రోటీన్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇంకా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. బ్రెయిన్కి విటమిన్స్ విషయానికి వస్తే బి విటమిన్స్, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్. ఇంకా మినరల్స్లో మెగ్నీషియం, కాల్షియం ఇంపార్టెంట్. అలానే బ్రెయిన్కి మంచి ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరం. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 చాలా ఇంపార్టెంట్. పిల్లల డైట్ సరిగ్గా లేకపోతే అది బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక్కడ షుగర్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. హై షుగర్ ఇంటేక్ బ్రెయిన్కి అస్సలు మంచిది కాదు. క్లియర్గా థింక్ చేసే ఎబిలిటీని, ఈవెన్ మూడ్ని మెయింటైన్ చేయడానికి, సోషల్ సిచ్యుయేషన్స్లో సరిగ్గా బిహేవ్ చేయడాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఫిన్లాండ్లో జరిగిన ఒక రీసెర్చ్లో ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకున్నప్పుడు పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, యాంగ్షియస్గా ఉండడం, ఇరిటేట్ అవ్వడం అబ్జర్వ్ చేశారంట. సో షుగర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని వీలైనంత పిల్లలకి తగ్గించాలి. అలానే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా బ్రెయిన్కి అస్సలు మంచివి కాదు. ఫుడ్ని ఎక్కువసేపు హీట్ చేసినా, డీప్ ఫ్రై చేసినా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో హెల్దీ బ్రెయిన్ కోసం మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే గ్రౌండ్ నట్స్, హోల్ వీట్ బ్రెడ్, రోటీస్, ఫిష్, నట్స్, ముఖ్యంగా ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్, స్వీట్ పొటాటోస్, సన్ఫ్లవర్ సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్, బీన్స్, గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్, చికెన్, ఎగ్స్. ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు ఖచ్చితంగా నైట్ సోక్ చేసి మీ పిల్లల ఏజ్ని బట్టి 3 to 5 ఆల్మండ్స్ ఎవ్రీడే మార్నింగ్ తప్పకుండా ఇవ్వండి. పిల్లలకు మనం తగ్గించాల్సిన ఫుడ్ ఏంటంటే షుగర్ ఐటమ్స్, కుకీస్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇంకా పొటాటో చిప్స్ లాంటివి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఎక్సర్సైజ్, ఇంకా మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. మెమరీ స్కిల్స్ని ఫుల్ పొటెన్షియల్తో యూజ్ చేయాలి అంటే మనకి కామ్ అండ్ అలర్ట్ మైండ్ ఉండాలి. అలా ఉండాలి అంటే సరిపడా నిద్ర ఉండాలి. నిద్ర సరిపోకపోతే దేని మీద అటెన్షన్ పే చేయలేరు. అటెన్షన్ పే చేయకపోతే అది మెమరీలోకి సరిగ్గా స్టోర్ కాదు. అలానే ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ పనితనాన్ని, మెటబాలిజంని, బ్రెయిన్కి వెళ్ళే న్యూట్రియంట్స్ని పెంచుతుంది. పిల్లలు బాగా నిద్రపోవడానికి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ మెమరీ పవర్ని పెంచడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మెమరీని, కాన్సన్ట్రేషన్ని పెంచే కొన్ని గేమ్స్ గురించి చెప్తాను. కాన్సన్ట్రేషన్, మెమరీని పెంచే గేమ్స్ అంటే వాళ్ళ అటెన్షన్ ఫోకస్ పెట్టి ఆడే సింపుల్ గేమ్స్. నెంబర్స్ బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయించవచ్చు, ఇంకా పిక్చర్స్లో డిఫరెన్సెస్, సిమిలారిటీస్ కనుక్కోవడం, అలానే సుడోకో లాంటి గేమ్స్ కాన్సన్ట్రేషన్ పెంచడానికి హెల్ప్ అవుతాయి. వీక్లీ ఈనాడు బుక్లో ఇలాంటివి చాలానే ఉంటాయి.
ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్డ్ చెప్పి ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకుని రిపీట్ చేస్తూ ఇంకో కొత్త వర్డ్ యాడ్ చేస్తూ ఆడే గేమ్ ఆడించవచ్చు. అలానే కొన్ని డిఫరెంట్ వస్తువులు పెట్టి కొన్ని సెకండ్స్ చూపించి వాటిలో ఎన్ని గుర్తున్నాయో లిస్ట్ డౌన్ చేయమండం కూడా మెమరీ ఇంప్రూవ్ చేయడానికి ఆడించవచ్చు. ఇంతకుముందు పెట్టిన ఆర్య యాక్టివిటీస్ వీడియోలో ఇంకొన్ని పజిల్స్ ఎంగేజింగ్ టాయ్స్ గురించి చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా రిఫర్ చేయండి. సో అదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ అండ్ వ్యూస్ని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ మీద అరిచే ముందు వాళ్ళు దేనికన్నా ఇబ్బంది పడడం వల్ల అలా చేస్తున్నారేమో ఆలోచించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.